Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ హోమ్ మంత్రి, క్యూలో మరికొందరు నేతలు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే కీలక మంత్రిత్వ శాఖలు ఎవరికి ఇస్తారన్న చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. సోషల్ మీడియాలో అయితే అతి ఉత్సాహపరులు అంతా మొత్తం 25 మంది మంత్రులను ప్రకటించేసి శాఖలను కూడా కేటాయించేశారు. చాలామంది చిత్రంగా హోంశాఖ మీదనే ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ముఖ్యమంత్రి తరువాత అంతటి పవర్ఫుల్ శాఖ అదే. పోలీస్ మంత్రిగా చట్టాన్ని కాపాడే కీలకమైన బాధ్యతలతో బరువు పరువు ఎక్కువ ఈ శాఖకే ఉంటాయి. ప్రతిపక్షాలను కట్టడి చేయాలన్నా ఈ శాఖకే కుదురుతుంది. అలాంటి ఈ కీలక శాఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని అంతా కోరుతున్నారు. కాపు నేత మాజీ మంత్రి చేగొండ హరిరామ జోగయ్య అయితే పవన్కి డిప్యూటీ సీఎంతో పాటు ఈ కీలక శాఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే దాని మీద టీడీపీ కూటమి ఏమీ రెస్పాండ్ కాలేదు. అయితే జూన్ 4 ఫలితాల తరువాత టీడీపీ గెలిస్తే మాత్రం అప్పుడైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన నేతగా బలమైన సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం ఉన్న నాయకుడిగా ఆయన హోదాను కూడా దృష్టిలో పెట్టుకుంటే హోంశాఖ ఆయనకి ఇవ్వాలని అంటున్నారు. అలా ఇస్తేనే కూటమిలో 2వ పెద్ద పార్టీగా జనసేనకు, కీలక నేతగా పవన్కి పూర్తి న్యాయం జరుగుతుందని అంటున్నారు. అలా హోంమంత్రి పదవి అంటే పవన్కే అని చాలా ఎక్కువ మంది రిజర్వ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ లిస్టులోకి కొత్తగా RRR పేరు గడించిన రఘురామకృష్ణంరాజు కూడా వచ్చేశారు. ఆయన జగన్ని ఎదిరించిన వారు. వైసీపీ పాలనను అందరికంటే ఎక్కువగా విమర్శించి ప్రతిపక్ష రాజకీయానికి అంతా సానుకూలం చేసిన వారు కాబట్టి ఆయనకే హోంమంత్రి ఇవ్వాలని కోరుతున్నారు ఆయన అభిమానులు. ఉండి నుంచి పోటీ చేస్తున్న రఘురామ చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని బలంగా ఆశిస్తున్నారు. ఇప్పుడు ఆయన శాఖను కూడా అనుచరులు నిర్ధారించేశారు. రఘురామ తరువాత ఈ శాఖ మీద మక్కువ చూపిస్తున్న వారు టీడీపీ సొంత పార్టీ నేతలు. వారిలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్న కింజారపు అచ్చెన్నాయుడు మొదటి వరుసలో ఉన్నారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఉత్తరాంధ్ర టీడీపీకి పెద్ద దిక్కు. దాంతో ఆయనకు ఈ కీలకమైన పదవి దక్కాలని అంతా కోరుకుంటున్నారు. ఆయనకి ఈసారి డిప్యూటీ సీఎం ఇచ్చి మరీ ఈ పోస్ట్ ఇవ్వాలని అంటున్నారు. ఇక విజయనగరం జిల్లాలో చీపురపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ మీద పోటీ చేసిన సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు ఆశలు కూడా హోంమంత్రి మీదనే ఉన్నాయని అంటున్నారు. ఆయన గతంలో అంటే 3.5 దశాబ్దాల క్రితం ఈ శాఖను నిర్వహించారు. కానీ ఇప్పుడు రాజకీయ చివరి దశలో ఈ కీలక పోస్టులో రాజ్యం చేసి సంతృప్తిగా రాజకీయ రిటైర్మెంట్ తీసుకోవాలని చూస్తున్నారట. విశాఖ జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ఓపెన్గానే హోంమంత్రి పదవి మీద తన మక్కువను బయటపెట్టారు. తనకు హోంమంత్రిగా ఇస్తే చాలు, లాండ్ ఆర్డర్ ఎలా లైన్లో పెట్టాలో చేసి చూపిస్తానని అనేక సభలలో ఆయన చెప్పున్నారు. దాంతో అన్ని శాఖలు చేసిన ఈ సీనియర్ నేతకు హోంశాఖ మీద మనస్సు ఉందని అంటున్నారు. ఛాన్స్ ఇస్తే తనకు అదే శాఖ కావాలని మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా చూస్తున్నారని అంటున్నారు. అలాగే కోస్తా జిల్లాలలో చూస్తే కొల్లు రవీంద్ర వంటి వారు కూడా ఇదే శాఖ మీద గతంలో కోరిక ఉందని చెప్పినట్లుగా ప్రచారంలో ఉంది. లాండ్ ఆర్డర్ని తమకు ఇస్తే ఎలా ఉంటుందో చూపిస్తామని కొల్లు రవీంద్ర వంటి వారు చెబుతూ వచ్చారు. అలాగే ఈసారి రాయలసీమ జిల్లాలకు హోంశాఖ ఇవ్వాలని టీడీపీలో డిమాండ్ ఉందని అంటున్నారు. అక్కడ రాజకీయ ఉద్దండులు చాలామంది ఉన్నారు. వారిలో ఒకరికి ఈ శాఖ అప్పగించడం ద్వారా రాజకీయ సమతుల్యతను సాధించినట్లవుతుందని అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే హోంమంత్రి పదవి కోసం చాలామంది చూస్తున్నారు. మరి టీడీపీ కూటమి కనుక గెలిస్తే ఎవరిని ఆ పదవి వరిస్తుందో చూడాల్సి ఉంది.